సార్, అంటే మీ పోటీ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు కానివ్వండి ఉద్యమకారులు, చాలామంది ఇప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకి లేనటువంటి అభ్యంతరాలు, అంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు అనుకోవాలా, లేకపోతే ఏ విధంగా, అంటే వాళ్ళు కూడా చాలా తీవ్ర స్థాయిలో పనిచేసినటువంటి సంఘటనలు జరిగినాయి. అంటే వ్యక్తుల్లో రెండు రకాల వాళ్ళు ఉంటారండి. నేను వాళ్ళ మొత్తంగా నిజాయితీని శంకించడం అట్లా చేయడం లేదు. కొందరు వ్యక్తులు ఏమనుకుంటారంటే మన వ్యవస్థ లోపలికి వెళ్ళిపోతే, ముఖ్యమంత్రి గారికి ఆ సర్కిల్లో ఉంటే మనం ప్రభావితం చేయగలం, విధానాలు ప్రభావితం చేయగలం, లేదా మనకిచ్చినటువంటి బాధ్యత నిర్వహించడం వలన వ్యవస్థకు ప్రయోజనంగా ఉంటుంది, తెలంగాణ ప్రజలకు ప్రయోజనంగా ఉంటుంది. కనుక ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిని తీసుకొని మన చేద్దామనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అట పదవులు తీసుకొని కాకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మనము చెప్పగలిగినటువంటి ఒక వెసులుబాటు లేదా చెప్పగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు మనము బయటే ఉండి నిరంతరంగా ప్రజల తరఫున ప్రభుత్వానికి చెప్పవలసిన అవసరము, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టవలసిన వాళ్ళు కొందరు ఉంటారు. వ్యక్తుల్లో రెండు రకాలు ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రెండు రకాల వ్యక్తులు, ఇటు కొందరేమో ప్రజల వైపు ప్రజల నుంచి మాట్లాడాలి అనేవాళ్ళు, అంటే న్యూట్రల్ అయిపోయారంటారా వాళ్ళు? అంటే న్యూట్రల్ కాదు, వాళ్ళు ఏదైనా చేయగలమని మనం లోపలికి. ఇప్పుడు సర్వీస్ కమిషను వాళ్ళు నన్ను చైర్మన్గా ఉండమన్నారు కరికులం కమిటీకి. కరికులం కమిటీకి చైర్మన్గా ఉండడం వలన మనం తెలంగాణ చరిత్రని, తెలంగాణ ఉద్యమాన్ని ప్రభుత్వపరంగా మీరు ప్రభుత్వం అని కాదు, కానీ సర్వీస్ కమిషను ప్రభుత్వంలో భాగం కాదు, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. గంటా చక్రపాణి వచ్చి నన్ను అడిగాడు, మీరు చైర్మన్గా ఉండాలి అన్నాడు. అంటే కోదండరామ్ ఉన్నాడు, చుక్కారామయ్య ఉన్నారు, చాలామంది 31 మంది సభ్యులు ఉన్నారు. నేను చైర్మన్గా అంగీకరించిన తర్వాత చాలామంది నేను ఉన్నాను కాబట్టి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా చైర్మన్గా ఉండడం గౌరవంగానే ఉంటుందన్నాము. మేము సర్వీస్ కమిషన్ సమయం లోపలనే మేము ఒక సిలబస్ తయారు చేసి ఇచ్చాం. చాలామంది కొంత ఈ విషయంలో కొంత అసంతృప్తి కూడా ఉన్నారు, మళ్ళీ మీరు కూడా వెళ్ళి అంటే ఇది మనము చేసింది. ఎందుకంటే మనము కరికులం తయారు చేస్తే ఆ కరికులం కొంతకాలంగా ఉంటుంది, లక్షలాది మంది పిల్లలు చదువుతారు. తెలంగాణ ఉద్యమాన్ని గురించి కానీ, తెలంగాణ చరిత్ర గురించి కానీ సమగ్రంగా కరికులంలో ఉండడం అనేది వాస్తవం. రేపు సివిల్ సర్వెంట్స్ అయ్యేటువంటి వాళ్ళు అవన్నీ చదువుకొని పోతే కొంత కాకుండా కొంత బాధ్యతగా వాళ్ళు ప్రజల వైపు లేదా ప్రజల తరఫు, ప్రజల వచ్చినప్పుడు తమ దగ్గరికి బాధ్యతగా ప్రవర్తిస్తారు అనేటువంటి వచ్చిన కోరిక. ఆ కోరిక వల్ల మనం కరికులం తయారు చేసి ఇచ్చాం. కరికులం మీద విమర్శలు తర్వాత ప్రతి అది ఇన్ టోటో అమలు చేస్తున్నారు, ఆ చేశారు. అంటే దానికి అభ్యంతరాలు వచ్చాయి, వస్తాయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ వేశారు, రివ్యూ కమిటీ. వాళ్ళు చేసిన తర్వాత మినిస్టర్స్ కమిటీ వేశారు, ముఖ్యమంత్రి స్వయాన సిలబస్ను చూశారు అని ఆయన చైర్మన్ గారు చెప్తున్నారు. మొత్తంగా ఏంటంటే మనము తయారు చేసిన సిలబస్లో ప్రభుత్వము ఇంటర్ఫియర్ కాలేదు, జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే దీంట్లో ఉన్న నేను ఒక్కనే కాదు, దీంట్లో ఉన్న సభ్యులు కూడా ఒక ప్రజల్లో గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి ఇంతమందిని మనం అవమానపరిచినట్లునే అనుకున్నారో లేదా చేసిన సిలబస్ సరిగ్గానే ఉందని అనుకున్నారో, విమర్శ చేస్తున్న వాళ్ళు కావాలని విమర్శ చేస్తున్నారు, ఏదనుకున్నా కూడా మొత్తంగా మేము తయారు చేసినటువంటి కరికులంని ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు ఆ కరికులము ఇంప్లిమెంట్ ఈ అంటే ఇది కొంతమంది ఏంటంటే ఇది బలహీనత, మీరెందుకు ఒప్పుకోవాలి అని అన్నవాళ్ళు ఉన్నారు, పబ్లిక్గా నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక అవకాశము, ఈ అవకాశం తీసుకొని మనం పిల్లలకి సరైన సమాచారం మీరు తీసుకోవాలి, తెలంగాణ గురించి సరిగా తెలుసుకోవాలి, వచ్చే తరాలు తెలంగాణ ఉద్యమాన్ని గురించి అన్ని కోణాల నుంచి, అన్ని పార్శ్వాల నుంచి తెలంగాణ గురించి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక వలన మనము దాన్ని అంగీకరించి ఇట్లా ఇంకా ఒకళ్ళు ఇంకా మనం పొజిషన్ పోయి అక్కడ ఉంటే, అంటే ఎవరైతే పదవులు స్వీకరించారో వాళ్ళు పట్టాల్సిన అవసరం లేదండి. వాళ్ళు కేవలం పదవుల కొరకే వెళ్ళారని నేను అనుకోలేదు. అక్కడ కూడా వెళ్ళి మనం ఏమైనా చేసే ఒక అవకాశం ఉంటే మనం చేద్దాం, మనకి ఇది ఒక అవకాశం వచ్చింది, మనం తెలంగాణ కొరకు పోరాటం చేస్తున్నాము, తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోవాలి. పునర్నిర్మాణం అంటే బయట ఉండే దానికంటే కూడా మనము ఈ ఈ పొజిషన్స్లో ఉంటే, ఈ పదవుల్లో ఉంటే వ్యవస్థలో ఒక భాగం, మనము ఈ పునర్నిర్మాణంలో కొంత భాగస్వామ్యం ఎక్కువ ఉంటుంది అని అనుకున్నటువంటి స్నేహితులు వాళ్ళంతా, మాకు స్నేహితులే చాలా దగ్గర వాళ్ళే, వాళ్ళంతా సరే బయట అనుకునే దాంట్లో వాళ్ళు రాజీ పడ్డా అనుకున్న వాళ్ళు ఉన్నారు,
తర్వాత పదవి నుంచి వచ్చి అధికారం కోరుకుపోయిన వాళ్ళు అనుకున్నారు, వెసులుబాటు అంటే సౌకర్యాలు కోరుకోండి. ఇది ఒక పదవి ఒప్పుకున్న తర్వాత సమాజంలో భిన్న విమర్శలు ఉంటాయి, కానీ నేను మొత్తంగా అట్లా పోతే వాళ్ళు అని అనుకోలేదు. ఏదైనా చేద్దామని వెళ్ళారు, చేయగలుగుతున్నారా లేదా, చేయడానికి వెసులుబాటు ఉందా లేదా, దట్ ఈస్ ముఖ్యమంత్రి అలాంటి అంటే వాళ్లకు లేదా ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వము అటువంటి స్వేచ్ఛ ఇస్తుందా లేదా అనేటువంటి అది వేరే అంశాలు. నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు ఆ స్వేచ్ఛ ఉండదని, పాలనా స్వభావమే చాలా భిన్నంగా ఉంది కాబట్టి మనం అక్కడ వెళ్ళినా మనకంటూ పెద్ద స్వేచ్ఛగా మీరు నిర్మాణం చేయండి అని అంటారని మనం అనుకోలేదు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్